కార్డులు లేక ఓ వృద్ధురాలకు ప్రభుత్వ ఫెన్షన్ ఆగిపోయింది. ఈ సమస్యను విశాఖ జిల్లా పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యక్షులు గుర్లి రామునాయుడు తన పాదయాత్రలో గుర్తించారు. పెందుర్తి సమీపంలో పాత దొగ్గవాణి పాలెం కాలనీకి చెందిన పిల్లి అప్పమ్మ అప్పయ్యమ్మకు 75 సంవత్సరాల వయసు ఉంటుంది. గతంలో అప్పయ్యమ్మ తన కోడలు తెల్ల రేషన్ కార్డులో సభ్యురాలిగా ఉండేవారు. కోడలకు వితంతు ఫెన్షన్ రావడంతో అప్పయ్యమ్మకు వృద్ధాప్య ఫెన్షన్ ఇవ్వడానికి అర్హులు కాదని తెలిసారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం రేషన్ కార్డులో పేర్లు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వడంతో గొర్లి రామునాయుడు అప్పయ్యమ్మకు రేషన్ కార్డు చేయించారు. ఈ కార్డుకు రామునాయుడు స్వయంగా అప్పయ్యమ్మ ఇంటికి వెళ్లి అందజేశారు. నేను మందులు పంచుతా ఉండగా పిల్లి అప్పయ్యమ్మ అనే ఈవిడ వచ్చి నా దగ్గరికి నా పెన్షన్ ఆగిపోయింది బాబు, మీరు ఏమైనా చేయగలిగితే నేను బతుకుతానని చెప్పేసి 2 మంత్స్ బ్యాక్ నాకు కలవడం జరిగింది. ఆ తర్వాత అసలు పెన్షన్ ఎలా ఇంతకు ముందు ఉండేది, సో పెన్షన్ ఎలా ఆగింది అనే దాని మీద మేము ఎంక్వైరీ చేసినట్లయితే, సో వాళ్ళు చిన్న కోడలికి కూడా కార్డు ఉండేది, చిన్న కోడలికి ఒక ఫంక్షన్ వస్తున్నప్పుడు సో ఈవిడ ఫంక్షన్ ఆపాల్సి వచ్చింది గవర్నమెంట్, ఒక కార్డు మీద 2 ఫంక్షన్లు అనేవి జరగవని చెప్పి. సో ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి మేము మా బృందంతో నాయకులు కార్యకర్తలు అలానే లోకల్గా ఉన్నటువంటి పెద్దలందరి దగ్గర లోకల్ పెద్దలందరితో కలిపి వచ్చి ఆ మామగారికి ఈరోజు కార్డు ఇష్యూ చేయడం జరిగింది. అదే రకంగా వీలైనంత త్వరగా ఈ మామగారికి ఫంక్షన్ కూడా మేము సో నెక్స్ట్ మంత్ నుంచి పడేటట్టు చేస్తామని చెప్పేసి ఈ అందరు సమక్షంలో తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే